అందుకో సామాన్లు. అలాగే ఇదిగో ఏం లేదు, ఇవన్నీ కలిపే. అన్నీ కలిపేయాలా? ఆ చెప్తా ఉండి, అన్నీ కలుపు. ఒకటి చెప్తా, బియ్యం పిండి. బియ్యం పిండి మధ్యలో గుంట చేయి. మినప్పప్పు, ఉడకబెట్టిన మినప్పప్పు. జీలకర్ర. జీలకర్ర వెన్నముద్ద. మొత్తం వెళ్ళినా ఒక రెండు వెన్నముద్దలు వేసేయి. ఉప్పు ఎంత వేయమంటావు చెప్పు. ఒక చెంచా తే, నువ్వు ఎంత తెస్తున్నావు తెలియట్లేదు నాకు. అర చెంచా. ఇవి బాగా కలుపు ముందు, తర్వాత కొబ్బరి పాలు వేద్దాం. సరే, అంతా దగ్గరికి అయిపోవాలి, ఒక్కటైపోవాలి. ఇద్దరు స్నేహితులు ఒక్కటైపోతారు. ఒకరి కష్టాలు ఒకడు పంచుకుంటారు, ఒకడు ఆనందాలు ఒకడు పంచుకుంటారు. ఆనందంలో కాదు, కష్టంలో ఏ స్నేహితుడైతే నీ పక్కన నిలబడతాడో వాడే నీకు స్నేహితుడు. ఏమొక్క స్టార్టింగ్ నుంచి చెప్తున్నావు, కొత్తది ఏం చెప్పచ్చు. ఒకసారి ఒక స్కూటర్ యాక్సిడెంట్ చేశాను, రాత్రిపూట వస్తున్నాను అనుకోకుండా యాక్సిడెంట్ చేశాను. ఆయన ఏమన్నాడంటే, స్కూటర్ పాడైందండి, మీరు డబ్బులు ఇచ్చేయండి. అంటే నేను ఇచ్చేస్తానండి అన్న, నేను మర్చిపోయాను. ఒక 6 నెలల తర్వాత నోటీస్ వచ్చింది, ఇలాగా నా స్కూటర్ మీరు గుద్దీశారు, లాయర్ నోటీస్, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. నేను వెంటనే వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి, ఒంటరిగా మాట్లాడడానికి ధైర్యం చాలక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిస్తే మొహం చాటేశారు. అప్పుడు మా ఇంటి దగ్గర ఒక స్కూల్ నడిపేవారు ఒక ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి బావా బావా అనేవాడిని. ఇద్దరు ముగ్గురిని రమ్మన్నాను, ఇలాగ స్కూటర్ యాక్సిడెంట్ చేశాను, ఇప్పుడు వెళ్ళి అయ్యా మీరు ఆ లాయర్ నోటీస్ కొంచెం విత్డ్రా చేసుకోండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదు, మీరు ఉంటే నా పక్కన ధైర్యం ఉంటుందంటే వెంటనే ఆయన బండి మీద నన్ను తీసుకెళ్ళాడు. నీ కష్టంలో రమ్మంటే ఇద్దరు ముగ్గురు రాలేదు, నాతో పాటు ఆ రోజుల్లో పనిచేసే వ్యక్తులు. నిజంగా చాలా బాధ వేసింది. నాతో రెగ్యులర్గా తిరిగే మనిషి ఒక ఆయన రాల. కొబ్బరిపాలు మొత్తం వేసి కలుపు, కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ పోవు. అట్టా జీవితంలో అనేక సన్నివేశాల్లో మనకి అనేక మంది గుర్తుకు రాదు. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది నా జీవితంలో ఎంతో మంది సహాయపడితే ఈరోజు ఇలాగ 64 ఏళ్ళకు వచ్చాను. కొంతవరకు గుర్తొస్తున్నారు. మనకు సాయం చేసిన ప్రతి ఒక్కడు మన స్నేహితుడు, నీకు అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కడు నీ స్నేహితుడు. అయితే నాకెవరు స్నేహితులు లేనట్టే. కాస్త డబ్బు ఇవ్వాలి, కాస్త టైం ఇవ్వాలి, కాస్త ప్రేమ ఇవ్వాలి, అన్నీ ఇవ్వగలిగేవాడే గొప్పవాడు. నాకు దేవుడు అదృష్టం ఏంటంటే ఒకళ్ళు కాదు, అనేక మంది స్నేహితులను ఇచ్చాడు. పుంఖాను పుంఖాలుగా ఉన్నారు నాకు. మీరు అలా ఉంటారు కాబట్టే వాళ్ళందరూ మీతో అలా ఉన్నారు. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు, మా వీధిలో ఉంటాడు, నాకు బాగా జిగిరి. వాడు అన్నాడు ఒక మాట, ఒకరేది, నీతో ఎవడైనా ఒక్కరోజు గడిపితే గ్యారంటీ నీ శత్రువు అయిపోతాడు రా. నిన్ను అర్థం చేసుకోవాలంటే మళ్ళీ నీతో 2వ రోజు గడపాలరా. నీతో ఎవడైతే 2వ రోజు గడుపుతాడో వాడు నేను జీవితకాలం వదిలిపెట్టడరా. నువ్వు అంత బంకరా, నీతో ఒకరోజు ఆగిపోలరా అంటుంటాడు. ఒక్కసారి ఈ మెత్తదనం చాలా ఇంకా మెత్తగా చేసుకోమంటారు. ఒక్క పిసర నీళ్ళు చిలకరిస్తే అయిపోతుంది, ఎక్కువ వద్దు. మళ్ళా చిన్న ఉండదు చెయ్యి, ఇంకా చిన్నగా బాగుంది. ఇలాగ అన్ని చేసేయి, చిల్లు గట్లు వేసి వదిలే. చూడు బాబాయ్, వేసేయచ్చా? ఒక 10-12 నిమిషాలు అయిపోతుంది బాబాయ్. వేయండి. ఇవ సౌండ్ చూడు, కొబ్బరిపాలు వెన్నముండలు వేయి వీటిల్లో. అటు పెట్టు, ముందుగా గిన్నెలో బియ్యం పిండి, ఉడకబెట్టిన మినప్పప్పు, జీలకర్ర, వెన్నముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి వేడిగా ఉన్న నూనెలో వేసి కొద్దిసేపు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటే కొబ్బరి పాల వెన్న ఉండలు